కావ్య మీరు చూస్తున్నారు తెలుగు టీవీ మనవరి వార్తలు మనవరి విశేషాలు. 69వ ఎన్సీసీ దినోత్సవం సందర్భంగా వనపర్తి జిల్లాలో ఎన్సీసీ విద్యార్థులు ఘనంగా జరుపుకున్నారు. బాలుర జూనియర్ కళాశాల మైదానంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ భారతదేశంలో ఎన్సీసీ విద్యార్థులు చాలా చోట్ల తమ ప్రతిభను చూపుతున్నారని, ఎలాంటి అవసరం ఉన్నా ఎన్సీసీ ముందుంటుందని ఆమె అన్నారు. हम एक विषय को याद रखना चाहिए, यहाँ एनसीसी के द्वारा दुनिया के यहाँ संदेश मिलता है. भारत देश के हर व्यक्ति देश के प्रति अपना तन मन समर्पित करे. जहाँ आंख खुले तो धरती हिंदुस्तानी की हो, जहाँ आंख बंद हो तो गली हिंदुस्तानी की हो. हम मर भी जाए तो कोई गम नहीं, ఈ సమావేశానికి వచ్చిన డిఐఈఓ గారికి, సభలో ఉన్న అందరికి, ఎన్సీసీ స్టూడెంట్స్ కి, విద్యార్థులకి, కమాండెంట్ గారికి అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేయడానికి చాలా సంతోషపడుతున్నాను. ముఖ్య అతిథిగా ఇక్కడ ఎన్సీసీ సెలబ్రేషన్లో రావడానికి నాకు ఒక అవకాశం ఇవ్వడం చాలా గొప్ప విషయం. ఎన్సీసీ అంటే, ఎన్సీసీ మోటో చూస్తే ఇట్ స్టాండ్స్ ఫర్ యూనిటీ అండ్ డిసిప్లిన్. దాంట్లో యూనిటీ అంటే అందరూ కూడా యాజ్ ఎ ప్యాట్రియాటిక్ సొసైటీగా ఉండాలి, అందరూ కలిసిమెలిసి ఉండాలి అని ఒక యూనిట్ ఫామ్ చేయడం జరిగింది. అలాగే డిసిప్లిన్, ఏ కార్యమైనా అది చదువు కాదు, ఏ జాబ్ అయినా, ఏ కార్యక్రమం అయినా దాంట్లో డిసిప్లిన్ ఉంటే చాలా గొప్ప కార్యంగా వస్తాయి, చాలా గొప్పంగా బెస్ట్ చేస్తారు అందరు కూడా. సో యూనిటీ అండ్ డిసిప్లిన్, దీంట్లో త్రీ ఆర్మ్డ్ వింగ్స్, ఇది మనది ఇప్పుడు ఆర్మ్డ్ వింగ్స్లో ఆర్మీ వింగ్ ఉంటాయి, సో అలాగే ఎయిర్ ఫోర్స్ అండ్ నేవీ కూడా ఉంటాయి. సో దీనివల్ల స్టూడెంట్స్ దగ్గర ఒక ప్యాట్రియాటిక్ ఫీలింగ్ రావాలి, తర్వాత డిసిప్లిన్ రావాలి అనే ఒక ఎన్సీసీ మోటో ఉంటాయి. అండ్ ఆల్సో ఈ ఎన్సీసీ స్టూడెంట్స్ వాళ్ళు చాలామంది మిలిటరీలో పోయి జాయిన్ అవుతారు, అండ్ అలాగే పోలీసులో వచ్చి కూడా జాయిన్ అవుతారు. సో నేను కోరుకుంటున్నాను, ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది పోలీసులో కూడా వచ్చి జాయిన్ అవుతారు. ఎన్సీసీ స్టూడెంట్స్తో పాటు మనకు చాలా గొప్ప విషయం జరుగుతుంది. ఏమైనా
okay, natural disaster aina, emaina emergency situations lo meeku use cheyadam jarugutundi. Alage ippudu Kerala lo chuste student cops anni oka organization form chesaru. Dantlo chuste ఒక్కొక్క స్టూడెంట్స్ను ఒక్కొక్క స్కూల్ నుంచి స్టూడెంట్స్ను సెలెక్ట్ చేసి వాళ్ళను పోలీస్ స్టేషన్స్లో ఎస్ఐస్ ట్రైన్ చేస్తారు. ఎందుకు ట్రైన్ చేస్తారంటే మన సొసైటీలో సమాజంలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏమేమి ఉంది, పోలీస్ స్టేషన్లో ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి, దాన్ని చూడడం అన్ని కూడా చూసి ఎలా పని చేస్తున్నారో అన్ని ఎన్సీసీ స్టూడెంట్ క్యాడెట్స్ ద్వారా పోలీస్ స్టేషన్కి యూజ్ చేసుకుంటారు. అలాగే మాట్లాడడానికి, సమాజంలో ఉన్న ప్రజల దగ్గర మాట్లాడడానికి ఎలా బిహేవ్ చేయాలి అని కూడా చెప్తుంటున్నారు. ఆ సేమ్ ప్రోగ్రామ్ కూడా ఈవెన్ తెలంగాణలో కూడా వస్తుంది. ఇప్పుడు గద్వాల్లో అండ్ కామారెడ్డి నిజామాబాద్లో ట్రయల్ బేసిస్లో స్టార్ట్ చేశారు. దాంట్లో అన్ని జిల్లాల్లో వచ్చినప్పుడు ఈవెన్ ఎన్సీసీ స్టూడెంట్సే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటారు.